वेलकम वेलकम टू एक्सप्रेस राजा, थैंक यू सो मच। फुल ऑफ एनर्जी, सूपर कलेक्शन, हाउसफुल गा उंदी, కొంతమంది బ్లాక్ లో కొన్నట్టున్నారు టికెట్లు, వెనక వరుసలో మా మేధావులందరూ ఉన్నారు. ఓకే, సో ఏంటి వాళ్ళ టాపిక్? టోకెన్ నెంబర్ 1. హాయ్ ప్రదీప్. హాయ్. ఈ రోజు బ్రేకింగ్ న్యూస్. మీ పేరు? దుర్గా భవాని. దుర్గా భవాని. బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్. ఉంటారు. ఇంటర్ కంప్లీటెడ్. ఇంటర్ కంప్లీటెడ్. ఓకే. చెప్పాలా ఇప్పుడు? చెప్పాలా ఇప్పుడు? మళ్ళీ ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా? నేనే అడుగుతాను. బ్రేకింగ్ న్యూస్. ఎక్కడ ఉంటారు మీరు? మా ఇంట్లో. అవునా? ఓకే ఓకే. మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఏముంటాయి? ఏం లేవా. Breaking news, college పేరు ఏంటి? Sentence, okay. Breaking news. సికింద్రాబాద్ బ్రాంచ్? సికింద్రాబాద్ బ్రాంచ్ కాదు, మల్కాజ్గిరి. మల్కాజ్గిరి బ్రాంచ్. ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. రిజల్ట్స్ ఎలా వచ్చాయి? చాలా సాడ్ గా ఉంది రిజల్ట్స్ వల్ల. కొత్త గ్రేడ్ అనుకుంటా. సాడ్? డిప్రెషన్ లో ఉన్న రిజల్ట్స్ వల్ల. తుఫాన్ వచ్చింది అక్కడ? కాదు, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ వచ్చింది కదా. రిజల్ట్స్ అరే మన చేతిలో ఉంటాయి, రాయడం వరకే మన చేతిలో ఉంటాయి. కరెక్షన్ చేసేవాడు చక్కగా చేయనట్టుండు. అది ఎలా వచ్చినా మనకి సంబంధం లేదు, రాయడం వరకు రాయిస్తాం, మన పని అయిపోయిందిరా. కుదరకపోతే సెప్టెంబర్ లో మీరు రాయలే, ఎన్ని రాయిస్తాం అలా. అయితే మిమ్మల్ని ఫాలో అయిపోతాను నేను. ఫాలో ఒక కాళ్ళ నొప్పులు పెడతాయి. ఓకే చెప్పండి. బ్రేకింగ్ న్యూస్. పచ్చి నిజం లాంటి బ్రేకింగ్ న్యూస్. కలెక్టర్ అయినట్టు కలగన్న యువకుడు, కానీ కలెక్టర్ కాలేదు. అది కల కాబట్టి కాలేదు, నిజం అవుతాదేమో అని చెప్పి ధర్నా చేశాడు నిజం అవ్వాలని. కానీ నువ్వు అక్కడికి వచ్చేసి గ్లాస్ వాటర్ ఇచ్చి బజ్జో నాన్న తాగేసి అని చెప్పావు. ధర్నా కూడా కల్లో చేయాలి అతను. కలెక్టర్ అయినట్టు ధర్నాలో కల్లో అన్నాడు. అంతెందుకు? నేను కాజరగర వారికి లైన్ వేస్తాడు రోజు కలగంట, రోజు కలగంట. ఏ కాదంటే అవుతుంది అనొచ్చుగా. సరే అవుతుంది. తదాస్తు తదాస్తు. అరే ఆవిడ కడింగ్ గ్లాస్ లో టీ ఇవ్వండి. వద్దు వద్దు. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. లవ్ యూ. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్. భలే ఉంది. నీ పేరు? ప్రదీప్. ప్రవీణ్. ప్రవీణ్. ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్. ఇది గాల్లో తేలిపోయే న్యూస్. పారాషూట్ లో ప్యారిస్ వెళ్తున్న ప్రదీప్ అన్న, కానీ చేదు అనుభవం ఎదురైంది. ఓ మై గాడ్, పారాషూట్ కి బ్రొక్కపడినది. బ్రొక్కపడినది ఎగ్జాక్ట్లీ. కాకి సైలెంట్ గా ఉండక దానికి బొక్క పెట్టింది. ఓహో. ప్రదీప్ అన్న అది బొక్క పెట్టడం వల్ల అది కిందికి వెళ్తున్నప్పుడు డైరెక్ట్ వెళ్ళి కాజల్ వాళ్ళ ఇంట్లో పడిపోయాడు. మనమే డబ్బా రైళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రైలు ఇల్లు. కానీ ఇది పారాషూట్ లోంచి దూకుతున్నప్పుడు షాట్. అదే దూకుతున్నప్పుడు షాట్. అదే చురుకు చురుకు. కానీ యూట్యూబ్ లో ఇలాంటివన్నీ బాగుంటాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రము రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో పడ్డట్టు వచ్చింది. అది నిజం అంటారా? వాళ్ళు ఏంటారా, ఏంటేంటో రాస్తూ ఉంటారు. అసలు సైడ్ ఇవ్వండి, సైడ్ ఇవ్వండి. ఏమైందిరా అసలు మీరు దానికి ఎలా స్పందిస్తున్నారు? నేను పెద్దగా స్పందించట్లేదు అమ్మా వాటి గురించి, ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చినట్లు మనం స్పందించకూడదు అన్నమాట. చూసి వావ్ అని మనం వెళ్ళిపోవాలి పక్కకి. బేసిక్ గా అందరు అడుగుతున్నారు అందుకోసమని. సో యా పాప ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చు. కాజల్ ఫోన్ చేసింది నాకు, అడిగింది. నీకు ఫోన్ చేసింది? అరే బయట తీసుకెళ్లి సైడ్ లో కూర్చోబెట్టండి. ఫోన్ చేసి చెప్పలేదు. లేదు, ప్రదీప్ అన్న దగ్గరికి వెళ్తున్నావు కదా, నా గురించి చెప్పని చెప్పింది. నీకు చెప్పని చెప్పిందా? మీకు చెప్పమని నాకు చెప్పింది. నాకు చెప్పని నీకు చెప్పింది? అవును. ఇవాళ అలిగా, ఇవాళ ఫోన్ ఎత్తలేదు అందుకని. రకుల్ ప్రీత్ గారు కూడా మీరు ఏదన్నా మెసేజ్ ఇస్తే బాగుంటది, తను కూడా ఫీల్ అయ్యింది. ఏ రకు, థాంక్యూ. ఆ చూపు చాలు చూడు ఎట్లా చూస్తుంది.
బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త. పెళ్లిపీటల నుంచి పారిపోయిన పెళ్లి కొడుకు గాలింపు చర్యలకై పోలీసులు ఇచ్చేస్తున్నారు. దొరికిన వాళ్ళకి అండర్ వేర్ గిఫ్ట్. ఏం గిఫ్ట్? అండర్ వేర్. అండర్ వేర్ అరే నువ్వు ఎట్టి పట్లు ఎత్తికి పట్టుకోండి. గిఫ్ట్ ఎలాగే నీకే కావాలి. నాకు కాదు బ్రో, గెలిచిన వాళ్ళకి ఇస్తాను. గెలిచిన వాళ్ళకి ఇస్తాను. మనం ఆల్రెడీ ఉన్న సూపర్ మ్యాన్ పైన వేసేసుకోవడమే. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీపన, దిస్ ఇస్ బన్నీ. వెరీ ఫన్నీ. ఎన్ని పేరు? బన్నీ. 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 ఓకే. బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్. ఎవడరా వంకరగా కుట్టాడు బొత్తాలు? బాగుందిరా షర్ట్. కొన్నావా కుట్టించావా? కొన్నా. కొన్నా ఎక్కడ? డ్రెస్ షాప్ లో. గర్ల్ షాప్ లోనా? గర్ల్ షాప్ లోనా? బట్టల షాప్ లోనా? బట్టల షాప్ లో. ఇది ఒక హఠాత్తు పరిణామం. సముద్రంలో ఇల్లు కోసం వెళ్తున్న వ్యక్తికి ప్రపోజ్ చేసిన జలకన్య. ఇది ఒక దృశ్యం. మరిన్ని వివరాలకు చిన్న షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్. నేను ఓన్లీ బొత్తాలే వంకరకునే అనుకున్నారా? హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్. మా ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి హాయ్ చెప్పవా? మీ పేరమ్మా? బిందు. బిందు వారి కుటుంబ సభ్యులందరికి హాయ్. బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఫసక్ లాంటి బ్రేకింగ్ న్యూస్. ఎండలు ఎక్కువగా ఉన్నాయని జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం విని యువకుడు ఋతుపవనాలు ఎక్కడ ఉన్నా తీసుకొస్తానని బయలుదేరిన యువకుడు. నా చుట్టాలు. నా చుట్టాలు. ఋతుపవనాలు చుట్టాలా? ఋతు అండ్ పవన్. ఓకే, అయిపోయినట్టుంది. అయిపోయింది. సూపర్. అసలు అప్పుడప్పుడు మేధావులు మాట్లాడితే అసలు అర్థం కాదురా. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సౌమ్య. హాయ్. బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఆశ్చర్యపోయే లాంటి బ్రేకింగ్ న్యూస్. ఇంట్లో బట్టలను ఎలుకలు బుక్క పెట్టేస్తున్నాయని ఎలుకలపై కంప్లైంట్ ఇచ్చిన యువకుడు. దీనిపై స్పందించిన పోలీసులు ఎలుకల బోను గిఫ్ట్గా ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేసిన యువకుడు. మరీ బాగుందండి. ఆయన అంటే ఎలకల మీద కేసు పెట్టాడు. మరి వాదాప ప్రతివాదాలు వినాలి కదా, ఎలక సైడ్ కూడా వినాలి కదా. ఎలకని అరెస్ట్ చేసి బోన్లో పెట్టి దాన్ని అడగాలి కదా, ఎలక ఎలక ఏంటి ఎందుకు కొరికావని. ఇప్పుడు నీ సలహా కలవాలి చెప్తాను లే ప్రదీప్. నేను ఏం పర్లేదు. ఇప్పుడు ఎలక ఇటు సైడ్ బొక్క పెట్టి లోపలికి వెళ్ళిపోయింది అనుకోమా, ఇటు బొక్క పెట్టావు అనుకోమా, ఇందులో వెళ్ళిపోద్ది కదా. ఇవిడికి అర్థం కాలేదు. నాకే అర్థం కాలే. సూపర్. హాయ్ ప్రదీప్. అన్న. హాయ్. మీ పేరు ప్రదీప్? నా పేరు సందీప్. సందీప్. ప్రదీప్. దీప్. దీప్. అక్కడ ప్రా ప్రా. బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చరిత్రలో నిలిచిపోవడానికి ఆకాశంలో చుక్కలు లెక్కబెట్టిన మనిషికి, లెక్కబెట్టి నాసాకి ఇచ్చిన మనిషికి వాళ్ళు గుర్తు పెట్టుకొని వాళ్ళకి స్కై స్టార్ అనే విడుదనిచ్చారు. వాడు గ్యారంటీ లెక్కల్లో ఫెయిల్ అయి ఉంటాడు కదా చిన్నప్పుడు. పక్కన బాగా ఖాళీ ఉండడం వల్ల లెక్కెట్టు ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్. హాయ్. బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్. మైక్ బరువుగా ఉందమ్మా. పక్కన వాళ్ళు పట్టుకోవచ్చు కదా పాపం అమ్మాయి మైక్. నువ్వు అమ్మాయి మీ చేసి పట్టుకోమ్మా, ఎక్కువసేపు నుంచి వాళ్ళు. మీ పేరు? లిఖిత. తింటానా? తింటానా? లిఖిత. లిఖిత. ఓకే. బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ టఫ్ గా కనిపించే అబ్బాయిలు మాట వింటారని అమ్మాయిలు గుసగుసలు, కానీ అంత సీన్ లేదు. అది కేవలం సినిమా డైలాగ్ కానీ అని తేల్చి చెప్పిన యాంకర్ ప్రదీప్. ఏమంది, అమ్మాయిలు గుసగుసలాడతారా, అబ్బాయిలు వింటారా? అదే అన్నా చెప్పమా, వినలే. మళ్ళీ చెప్పు, సారీ. టఫ్ గా కనిపించే అబ్బాయిలు మాట వింటారని అమ్మాయిలు గుసగుసలు, కానీ అంత సీన్ లేదు. అది కేవలం సినిమా డైలాగ్ కానీ అని తేల్చి చెప్పిన యాంకర్ ప్రదీప్. టఫ్ గా ఉండే అబ్బాయిలు అమ్మాయిల మాటలు వింటారా? మామూలుగా ఉండే అబ్బాయిలే వినాం, ఇక టఫ్ దాకా ఉండే అబ్బాయిలు ఎందుకు కదరా. ఎప్పుడైనా విన్నాం మన మాట? అసలు అమ్మాయిల మాట వినుంటే మనం ఎప్పుడూ బాగుపడేవాళ్ళం. మనం వింటామేంటి సమస్యలే. అసలు అందుకే ఇట్లా ఉన్నారు. మీరు వింటారా అమ్మ అబ్బాయిల మాటలు? వింటాం. మీరు వింటారు? డాడీ మాట వింటారు. పెద్ద అబ్బాయి మాట వింటారా? ఓకే ఓకే. మనంటే చిన్న అబ్బాయిల మాటలు వినరా అసలు? అరే మనం కూడా వినొద్దురా, సమస్య లేదు. ఓకే, అసలు ఎంత అందమైన అమ్మాయి చైలో చెప్పిన మనం వినొద్దు, వద్దు. ఓకే, అల్లు పండరా కనీసం. అంటే వాళ్ళందరూ గర్ల్ ఫ్రెండ్ ఉండి ఉంటుంది, బాగోదని తల్లు పట్ల. థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బొక్కలు ఇరిగిపోయే బ్రేకింగ్ న్యూస్. బస్ స్టాండ్ లో కూర్చున్న అమ్మాయికి విజిల్ వేసిన అబ్బాయిని పలిచిందారా, బొక్కలు ఇరగొడతా నేను రాకర్లేడు చాలు అంటున్న అమ్మాయి బొక్కలు ఇరగొట్టి అబ్బాయిలు తస్మాస్ జాగ్రత్త
అంటున్న అమ్మాయిలు. వీలేసి పారిపోమంటున్నారు, వీలేసి అక్కడే ఉంటే కొడుతున్నారండి. సూపర్ అమ్మా, వెరీ గుడ్. అది బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ సాయంత్రం 6 గంటల గంటారావంలో వార్తలు చదువుతున్నాను మిస్ సునీల్. ఈ రోజటి వార్తలు ఏంటంటే, రోడ్డు పక్కన ఫుట్పాత్లు ఉన్నాయి, వాటిని వినియోగించుకోవాలన్న ప్రభుత్వం వినతి. బైక్ వాళ్ళందరూ ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. అంతేగా ట్రంప్ 500 విధిస్తున్నాడు. విధిస్తానన్నా ట్రంప్. ట్రంప్ ఎప్పుడు వచ్చాడు? జర్మనీ. జపాన్ లోనా? జపాన్ లో 6 గంటల గంటారావం ఇది. అక్కడికి ట్రంప్ వచ్చాడు, ఫుట్పాత్ ను వాడుకోమన్నాడు. అవును సార్. వీడికి 2 టాబ్లెట్లు ఇవ్వండి. ప్రదీపారా, నా పేరు లక్ష్మణ్ లక్ష్మణ్. అయితే నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమాలో పాట ఉంది కదా, వయారి బామ నీహంస నడక, ఆ పాటను రివర్స్ లో వాడతాను. రివర్స్ లో? అవునా. ఓకే, గో అహెడ్. ఇప్పుడు మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ మామూలుగా పాట చూపిస్తా. హే పిల్ల నీ పేరు లవ్లీ, జారిపోకే జవల్లె తుల్లి, జాంపండులా ఉన్నావే బుల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ వయారి బామ. ఇప్పుడు దీని రివర్స్ లో అన్నమాట. హే లప్పి నీ పేరు లీల, రీజపోకే వజల్లే లీతు, మజాడుంపలే ఉన్నావు లిబ్బు, రీ ఉంచకే లిమ్మ లిమ్మ, రియావ మాబా నిసంహ కడన, కెందు ఏ ఈ రందుతో రందుతో లదుమ మగ్గు రింద ఈ రందుమ, కేపరే నా డెంగుల డదడదా. బా, ఏముంది సాంగ్. ఇంకోటి ప్యారడీ సాంగ్ ఉంది. ఇంకోటి ఉంది లైవ్ సినిమాలో. ఇప్పుడు ఇప్పుడు చెప్పొద్దు, నువ్వు ఒరిజినల్ చెప్పకుండా పాడు, ఒరిజినల్ మేము కనిపెట్టడం ట్రై చేస్తాం. పగలే కాల రాత్రి కదరా, ఈ దున్నదొస్తే పగలే కాల రాత్రి కదరా, బర్రెలే ఉన్నది రా పోరి, బర్రెలాగా నవ్వుతుంది ప్యారి, దీని బర్రె ముఖం చూస్తుంటే వారి, భయం వేసి చస్తున్న గుండె జారి, ఏ దొడ్లకి ఎన్ని కట్లు దింపుకొచ్చింది ఆంబోతు, దీని నవ్వుతోనే పోయే యుఎస్, దీని అరుపులు చూస్తే అరెరెరెరెరెరెరెర, దీని అడుగులు చూస్తే ఆంబోతు అడుగులు, పారిపోతా నే పారిపోతా, బాంచం దీని కాల కింద పడి చావకముందే వెళ్ళిపోతా, దుడ్డే లెక్క దొడ్డుగున్న పోరి, నీ సెంపట సుక్కే ఊర కంపు ప్యారి, నువ్వు కానీ తప్పుకుంటే పోరి, నా ఆస్తులమ్మి కట్టిస్తా నీకు పెద్ద గోరి. అసలు అలా అంటారా వాళ్ళు? చూడు, మెరుపు తీగల్లాగా ఉంటారు వాళ్ళు. వాళ్ళు పట్టుకుని అలా అంత మాట్లాడతావు నువ్వు, పాపం కామెడీగా అంతే. ఎవరు మరి బర్రెలు ఫీల్ అవ్వు అట్లా చేస్తే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.